قتلوه وما صلبوه ولكن شبه لهم وإن الذين اختلفوا فيه لفي شك منه ما لهم به من علم إلا اتباع الظن وما قتلوه يقينا بل رفعوا الله إليه وكان الله عزيزا حكيما. నాలుగో సూర అంటేది సూరే నిసా ఆయత్ నంబర్ 158 157 నుంచి చూసుకున్నట్టే 157 158 159 ఈ ఆయత్లే ఉంటాయి. وبكفرهم وقولهم على مريم بهتانا عظيما وقولهم إنا قتلنا المسيح عيسى ابن مريم رسول الله وما قتلوه وما صلبوه ولكن شبه له وقولهم వారు అంటున్నారు. ఎవరంటున్నారండి? ఎవరంటున్నారు? యూదులు, క్రైస్తవులు కాదు, యూదుల అంటూ జబ్ ఇది. వారు అంటించారు, వారు అంటించారండి యూదులు. వారు అంటున్నారు అల్లా సుబ్హానహు తాలా కూడా అంటున్నారు. 157 ఆయత్ 158 చూడండి. వఖౌలు మిన్నా ఖతల్నల్ మసీహ ఈసా ఇబ్న మరియమ రసూలల్లాహ్ అల్లా యొక్క రసూల్ మరియమ్మ కుమారుడు ఈసాను మసీను మేము చంపావో అని వారు సంకలు బాదుకుంటున్నారు, సంకలు వేసుకుంటున్నారు సంతోషంతో ఆనందంతో ఆయన చంపేశామని చెప్పి. అల్లా ఏమంటున్నారు? వమ్మ కథలు, మీరు ఆయన్ని చంపలేదు. పాపం పాపం క్రైస్తవ సోదరులు ఏమనుకుంటున్నారు? వాళ్ళే చంపారు, వారే చంపారు. అల్లా అంటున్నారు వారు చంపలేదు, వారు ఆయన్ని చంపలేదు. ఆయన్ని వారు సిలువ కూడా ఎక్కించలేదు. అరే ఇదేంటి, సిలువ ఎక్కారు కదా, ఆయన కాదు, ఆయన కాదు. అదే కదా అల్లా సుబ్హానహు తాలా ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నారు? మీరు ఆయన్ని చంపనే లేదు, ఆయన ఆయన్ని సిలువపై ఎక్కించలేదు. మరి ఎక్కారు ఎవరు? కాదు, ఎవరో ఎక్కారు, ఆయన రూపంలో ఉన్నారు, ఆయన రూపంలో ఉంటే ఆయన తీసుకువెళ్ళి సిలువపై ఎక్కించారు. అలాగే శుభ్యాలహు, శుభ్య వారి రూపం అల్లా సుబ్హానహు తాలా వేశాడు. అచ్చు హజరత్ ఈసా అలైహిస్సలాం మాదిరిగా రూపం వచ్చేసింది ఆ వ్యక్తికి. ఆ వ్యక్తిని వీరు సిలువపై ఎక్కించారు. స్పష్టం చేశాడు అల్లా సుబ్హానహు తాలా. వైనల్లజీ నక్తలఫు ఫీ లఫీ షక్కిం మిన్హు, ఎంతమంది అయితే వాదోపవాదన చేసుకుంటున్నారు ఈ విషయం పట్ల, ఆయన ఎక్కారని, ఆయన ఎక్కలేదని, ఆయన సిలువేశారని, ఆయన్ని వేయలేదని. ఆ కాలంలో, ఇప్పుడు కాదులండి, ఇప్పుడు అందరూ కూడా ఆయన ఎక్కేశారు అంటున్నారు. వీళ్ళు అంటున్నారు మేమే చంపామని, యూదులు, క్రైస్తవులు అంటున్నారు మంచి పని చేశారు మాకు రక్షణ దొరికింది అంటున్నారు. ఇదేంటండి, వాళ్ళేమో మేము చంపామని చెప్పి వాళ్ళు సంకలు వేసుకుంటుంటే, వీళ్ళేమో మీరు మంచి పని చేశారని వీళ్ళు సంకలు వేసుకుంటున్నారు. ఎందుకు? మాకు రక్షణ అని. రెండు పొరపాటే కదండి. అల్లా సుబ్హానహు తాలా ఉబైల్ని అంటున్నాడు, ఆయన్ని వారు చంపలేదు బాబు. కాస్త ఆలోచించండి, వమా ఖతలూహు వమా సలబూహు, వారు ఆయన్ని చంపను లేదు, ఆయన్ని సిలువపై ఎక్కించడం లేదు. మరి ఏమయ్యారు, ఏమయ్యారు? బర్రఫా ఉల్లాహు లేహి, అల్లా ఆయన్ని లేపుకున్నాడు, ఆయన రూపం వేరే వారికి చేశాడు, ఆయన్ని పట్టుకొని సిలువపై ఎక్కించారు. ఈయన అనుకోని ఒమకరు ఒమకరుల్లో, వారు పన్నాగం పన్నారు, అల్లా సుబ్హానహు తాలా కూడా పన్నాగం పన్నారు. 54 అల్లా సుబ్హానహు తాలా అంటున్నారు సూరే ఆలి ఇమ్రాన్. వల్లాహు ఖైరుల్ మాకిరీన్, పన్నాగం పన్నే వారందరిలో అల్లా సుబ్హానహు తాలా చాలా మేటి, గొప్ప ప్లానర్ అల్లా సుబ్హానహు తాలా. వారేసిన ప్లాన్ని తిరిగేసి వాళ్ళపైన పెట్టేశాడు అల్లా సుబ్హానహు. ఎవరినో పట్టుకొని ఈయన్నే చేస్తానుకొని ఆయనే క్రీస్తు అనుకొని తీసుకెళ్ళి సిలువపై ఎక్కించారు వీళ్ళు. అందుకే ఆయన ఏమన్నాడు, సిలువపై నుంచి గట్టిగా బిగ్గరగా కేక వేశాడు. తఫ్సీర్ ఇబ్న కసీర్లో ఈ ఆయత యొక్క తఫ్సీర్లో వస్తుందండి. ఏలి ఏలి లామా సబక్తాని, ఎలోహి ఎలోహి లామా సబక్తాని అని కూడా వస్తుంది. అసలు అది ఎలోయి అని ఎందుకు అన్నారంటే, అక్కడ ఈ పెట్టేశారండి, అసలు ఈ కాదు ఏ, అల్లోహి అల్లోహి లామా సబక్తాని, అల్లోహి అల్లోహి. అల్లా ను ఏం చేశారు? ఎల్లా చేశారు. కావాలంటే పరిశీలించుకోండి, అల్లాహ్ను ఎల్లా చేశారు. ఏ తీసి ఈ పెట్టేశారు. ఎందుకు ఈ పెట్టారు తెలుసా? అరబిక్ అక్షరాలు ప్రారంభమవుతుంది అలిప్తో, అలిప్. హెబ్రీ అక్షరాలు కూడా అలిప్. ఆరామిక్ అక్షరాలు
సిరియా యొక్క అక్షరాలు అలెప్. ఈ మూడు కూడా సహోదరి భాషలు. అలెప్, అలెప్, అలెప్. ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే అలెప్ ని ఎలెప్ చేశారు. ఎలెప్, ఎలెప్ అంటే ఈ వచ్చింది అక్కడ. ఈ కాదండి, అలెపే. మీ దగ్గర ఉంది కదా కీర్తనలు, ఒకసారి 118 అధ్యాయంలో చూసుకున్నట్టయితే అలిప్, బేత్, జిమేత్, లమేత్, తేత్ అని చెప్పి అక్షరాలు వస్తాయి. అందులో అలెప్ని వస్తుంది. ఎలెప్ రాదు. ఎలెప్ ఏంటండి? ఈ ఏంటి? ఎల్లా కాదు, అల్లా, అల్లోహిం. ముస్లింల ప్రపంచంలో అల్లాహుమ్మా అంటారు వారు. ఎల్లోహిం, ఎల్లోహిం కాదు, అల్లోహిం, అల్లాహుమ్మా. ఖురాన్లో అల్లాహుమ్మా అనే పదం వస్తుంది. హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహుమ్మా నామ్ అంటారు. కులిల్లాహుమ్మ మాలికల్ ముల్క్ తుతిల్ ముల్క మన్ తషా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పండి, అల్లాహుమ్మా, ఎల్లోహిం అని మీరు అంటున్నారు కదా, అలాగా అల్లాహుమ్, అల్లాహుమ్మ మాలికల్ ముల్క్. మాలిక్ అంటే మిల్కీ, మిల్కీ సదిక్, మిల్కీ సెడక్ అంటారు. మిల్కీ సెడక్ కాదు, మలిక్ సదిక్, సత్యవంతుడైనటువంటి రాజు. మాలికల్ ముల్క్, రాజ్యాలకు రాజు, రాజులకు రాజు. అల్లాహుమ్మా ఎల్లోహిం రాజులకు రాజు. కులిల్లాహుమ్మా మాలికల్ ముల్క్ తౌతిల్ ముల్క మన్ తషా వతన్జిల్ ముల్క మిమ్మన్ తషా. నువ్వు తలచుకున్న వారికి రాజ్యాధికారం ఇస్తావు, తలచుకున్న వారిని రాజ్యాధికారం నుండి దింపేస్తావు కూడా. ఓతు హిజ్జు మన్ తషా వతు జిల్ మన్ తషా. నువ్వు తలుచుకున్న వారికి గౌరవాన్ని ప్రసాదిస్తావు, తలుచుకున్న వారికి పరాభవం పాలిచేస్తావు. అల్లాహుమ్మా ఎల్లోహిం. ఈ కాదండి, ఆ అల్లోహి, అల్లోహి. ఆయన కూడా అదే అన్నాడు శిలోపే ఉన్నాడు. లమా సబక్తాని లిమ తరక్తాని అని అరబిక్లో ఉంటాం. నువ్వెందుకు నన్ను విడిచేసావు, నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు? దీన్ని ఎన్నో మాటలు నమ్ముతారు. నాలుగో మాట శిలోపే నుంచి ఆ వ్యక్తి 7 మాటలు అన్నాడు విగ్రహం. అందులో ఇదొక మాట, నాలుగో మాట, అల్లోహి, అల్లోహి, ఏలి, ఏలి, లామా సబక్తాని, నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు? ఇమామ్ ఇబ్నె కసీర్ రహమతుల్లాలే ఒక గొప్ప గురువు గారు, తఫ్సీర్ ఇబ్నె కసీర్, ఖురాన్ యొక్క వ్యాఖ్యానం చేసేవారు, గొప్ప పండితుడు. ఆయన ఏమంటున్నారు, ఒకవేళ ఆయన హజరత్ ఈసా అలైహిస్సలాం అయితే, యేసుక్రీస్తు అయితే, ముమ్మాటికి ఇలా అంటారు. ఏమని అనరు? ఓ నా దేవా, ఓ నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టేసావు? అల్లా, నన్ను ఎందుకు విడిచిపెట్టేసావు? నన్ను ఎందుకు విడిచిపెట్టి అన్నాడు ఒక ప్రవక్త. ఎప్పుడు కూడా అటువంటి మాట, ఎందుకంటే కుబై బిన్ అది రజియల్లాహు అన్హు వారికి సిలువపై ఎక్కారు, ఎక్కించారు ఆయన్ని చంపటానికి, ఆయన్ని షహీద్ చేయటానికి. కుబై బిన్ అదీని ఏమన్నారు తెలుసా శత్రువులు, ముషరికులు? ఓ కుబైబ్, ఒక్క మాటను, అల్లా నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు? అంత వద్దులే, చిన్న మాట, సింపుల్ మాటను. ఏంటంటే, మొహమ్మద్ ప్రవక్త నా స్థలములో ఉండి నేను నా ఇంట్లో ఉంటే ఎంత బాగున్ను. అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నా స్థలంలో ఉండి చనిపోతూ ఉంటే నేను నా ఇంట్లో ఉంటే ఎంత బాగును అనమన్నారు. కుబేబి నది ఏమన్నారు తెలుసా? దుర్మార్గులారా, అంత గొప్ప మాట, నేను బ్రతికి ఉంటుండగా ఆయన పాదములో, శుభప్రదమైనటువంటి ఆయన పాదములో ముళ్ళు గుచ్చుకోవడం కూడా నేను సహించలేనన్నారు కుబేబి నది రజియల్లాను. అలాంటిది ఒక ప్రవక్త, ఓ అల్లా నన్ను ఎందుకు వదిలేశావు అంటాడా? కాబట్టి ఆయన యేసుక్రీస్తు కాదు, ఆయన ఈసా అలైహి వసల్లం కాదని ఇమామ్ ఇబ్నె కసీర్ రహమతుల్లాహి అలైహి నిరూపించారు. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా అనలేడు, మామూలు విశ్వాసి అల్లా నన్ను ఎందుకు వదిలేసావు, ఆయన ఎప్పుడు వదలదు ఎవరిని, ఎవరిని కూడా ఆయన వదలదు. మనమే ఆయన విడిచిపెట్టేస్తుంటాం, కానీ ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టడు. ఎందుకు వదిలేసావు అని అంటాడు ఈసా అలైహి సలాం. ఒక గొప్ప ప్రవక్త అలా అంటారా? కాబట్టి ఆయన ఈసా అలైహి సలాం కాదు, వేరే వారు ఎవరైనా అవ్వచ్చు. ఆయన రూపంలో ఉన్నటువంటి వేరే వ్యక్తిని సిలువపై ఎక్కించారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నారు, వమా ఖతలూహు వమా సలబూహు వలాకిన్ షుబ్బియా లహుమ్. ఆయన్ని వారు చంపను లేదు, సిలువపై ఎక్కించను లేదు. కొంతమంది అంటారు, ఏమండి ఇప్పుడు వరకు కూడా ఆయన బతికి ఉన్నాడా? అబ్బా, మరి 2000 సంవత్సరాలు అయిపోయింది కదా. మరి అసాబే కహఫ్ గురించి అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, ఏమండి 309 సంవత్సరాలు వారు కొండ గుహలోనే వెళ్ళి నిద్రపోయారు, 309 సంవత్సరాల తర్వాత లెగిసారు, లేచిన తర్వాత వాళ్ళు ఒకరినొకరు అడుగుతున్నారు, ఎంతసేపు ఇక్కడ పడుకున్నామని వారు ఏమన్నారు, యౌమనోబాసయం
ఒకరోజు లేక ఒక పూట మాత్రమే పడుకున్నాం. చూసారా 390 సంవత్సరాల వరకు ఒక పూట లేదా ఒక రోజు మాదిరిగా అనిపించింది. అలాగే అతను ఈసా అలైహి సలాం ని కూడా అల్లాహ్ సుబ్హాన తాలా ఎక్కడ పెట్టాడు అక్కడ వారికి టైం జీరో, టైం నడవదండి, జీరో. వాళ్ళ జీవితంలో ఒక్క రోజు కూడా పెరగదు, అలా టైం జీరో ఉంటుంది. ఈరోజు సైన్స్ ప్రపంచం శాస్త్రజ్ఞులు అంటున్నారు ఏమండి ఏంటది బ్లాక్ హోల్ లో వెళ్ళిపోతే మీకు టైం జీరో అయిపోతుంది, మీ వయసు అలాగే ఉంటుంది, భూలోకంలో 1000 సంవత్సరాలు అయిపోతుంటాయి. కానీ మరి అలా హజరత్ ఈసా అలైహి సలాం అల్లాహ్ సుబ్హాన తాలా పెట్టానంటున్నాడు. తిరిగి మళ్ళా ఏ వయసులో ఆయన అల్లాహ్ సుబ్హాన తాలా ఆయన లేపుకున్నాడు, అదే వయసులో మళ్ళా ఈ లోకంలో మళ్ళా ప్రపంచంలో వస్తారు. ఆయన చనిపోయారు ఎలా అంటారు, కాబట్టి ఆయన్ని చావలేదు. మరి పాప విమోచనకేంటి, ఆయన సిలువపై ఎక్కలేదు, ఆయన చావలేదు. అసలు రక్తం అంటే లేనే లేదండి, రక్తం ఎక్కడి నుండి వచ్చిందో, అసలు రక్తం ఏంటండి అంటారు, రక్తం అంటే వైన్ ఆఫ్ గ్రేప్ వైన్ అండి, ద్రాక్ష రసం అంటారు, ద్రాక్ష సారాయి అంటున్నా పర్వాలేదు, ఎందుకంటే ద్రాక్ష గ్రేప్ వైన్ అన్నారు ఇంగ్లీష్, దాన్ని యేసు రక్తం అంటారు. యేసు మాంసము, యేసు మాంసం ఏంటి, అదేంటండి ఆశ్చర్యపోతారు ముస్లిం, యేసు మాంసం రొట్టె అండి, రొట్టి యేసు మాంసము. మరి రక్తమేమో వైన్, వైన్ ద్రాక్ష రసము, అది యేసు రక్తం. ఇది ఎక్కడి నుంచి కల్పితమండి, అసలు రక్తం ఏంటి? అల్లాహ్ సుబ్హాన తాలా రక్తం గురించి ఏమంటున్నాడు ఖురాన్లో, లై యనాల్ అల్లాహు లుహుము వలా దిమాహు వలాకిన్ యనాల్ తఖ్వా మిన్కుమ్, రక్త మాంసాలు అల్లాహ్ వద్దకు చేరవు, మీ తఖ్వా మీ భయభక్తి మాత్రమే అల్లాహ్ వద్దకు చేరుస్తుంది. రక్తం ఏంటి మాంసం ఏంటి, అసలు రక్తాలు రక్తం ఎవరంటారు తెలుసా, దేవి దేవతల్ని పూజించే వాళ్ళు, వారి రక్తాన్ని తీసుకువెళ్ళి దేవి దేవతల యొక్క ముఖాలపై పాముతారు వారిని ఇష్టపెట్టడం కొరకు. మక్కాలో ముషరికులు కూడా అదే చేసేవారు. ఈ ఆయత అప్పుడే దిగింది, 22వ సూర్యహజ్ ఆయత నంబర్ 37 అల్లాహ్ సుబ్హాన తాలా అంటున్నారు. ఎందుకంటున్నారంటే మక్కాలో ఉన్నటువంటి ప్రజలు అన్నారు, అయ్యా ముందు విగ్రహాలు ఉండేవి, వాటిని మేము రక్తం పెట్టేవాళ్ళము, కుర్బానీ చేసి బలిలు చేసి ఆ బలి యొక్క రక్తం అంటించేవాళ్ళం, ఇప్పుడేం చేయాలి, రక్తం కాబా గోడలకు పెట్టాలా? అల్లాహ్ సుబ్హాన తాలా అంటున్నారు, లేదు, మీరు ఇచ్చినటువంటి బలుల యొక్క రక్తం గాని మాంసం గాని అల్లాహ్ వద్దకు చేరదు, మీలో భయభక్తి ఎలా చూడాలనుకుంటున్నాడు, భయభక్తి ఎలా చూడాలనుకుంటున్నాడు అంటే భయభక్తి మాత్రమే అల్లాహ్ సుబ్హాన తాలా చూడటానికి కుర్బానీ ఇమ్మన్నాడు, బలి ఇమ్మన్నాడు, పాప పరిహారం కోరుకు కాదు. నెక్స్ట్, మొట్టమొదట బలి ఎవరిచ్చారు, ఆదం యొక్క ఇద్దరు కుమారులు. 5వ సూరా సూర్య మాయిద ఆయత నంబర్ 27 చూడండి, అందులో వతులు అలీమ్ నబై ఇబ్న ఆదమ బిల్ హక్ ఇద కర్రబ కుర్బాన్ ఫతుకుబ్బిల అహదుమ వలం యుతఖబ్బల్ మిన్ అల్ ఆఖర్ ఖాల లా అక్తులన్న. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆదమ్ యొక్క ఇద్దరు కుమారులు హాబిల్ ఖాబిల్ యొక్క కుర్బానిల గురించి, బలుల గురించి చెప్పు. వారిద్దరు ఇద్దరు రెండు బలులు ఇచ్చారు, ఒకరి బలి స్వీకరించబడింది, ఒకరిది స్వీకరించబడలేదు. ఎవరిదైతే స్వీకరించబడిందో ఆ వ్యక్తిని చంపుతానన్నాడు, ఎవరిదైతే స్వీకరించబడలేదు ఖాబిల్ హాబిల్ని చంపుతానన్నాడు. హాల ఇన్నమ యతఖబ్బలుల్లాహు మినల్ ముత్తఖీన్, అల్లాహ్ బలి ఎవరిది స్వీకరిస్తాడు, భయభక్తి గల వారిది. పాప పరిహారం ఏనా ఉంది ఇక్కడ, పాప పరిహారం కోసం బలు ఇవ్వట్లేదు అంటే ఏమండి, మీరు ముస్లింలు మరి బక్రీద్ పండుగ నాడు బలు ఇస్తారు కదా, అది కూడా పాప పరిహారమే కదా, ఇప్పుడు బలు అవసరం లేదు, ఎందుకంటే అల్లాహే దేవుడే స్వయంగా సాక్షాత్తు యేసు రూపంలో వచ్చి బలైపోయాడు కాబట్టి ఇప్పుడు బలు అవసరం లేదు. ఇది ఎక్కడ ఉండండి, వలి కుల్లి ఉమ్మతిన్ జహల్నా మన్ సకల్ యస్కుర్ అస్మల్లాహ్, 22వ సూరా సూరే హజ్ అల్లాహ్ సుబ్హాన తాలా అంటారు. ప్రతి జాతి కోసం అల్లాహ్ సుబ్హాన తాలా ఖుర్బానీ అనేది ఆచరణ పెట్టాడు, బలి అనేది ప్రతి జాతిలో ఇప్పుడు కూడా ఉంది, ఖయామత్ వరకు ఉంటుంది. దాన్ని ఎలా తీశారు, అల్లాహ్ సాక్షాత్ వచ్చి బలైపోయాడు. అల్లాహ్ సుబ్హాన తాలా పరిశుద్ధుడు, ఆయన తీసుకొచ్చి బలి చేశారు ఇక్కడ. లేదండి, ఇస్మాయిల్ అలీ ఇస్లాం వారిని బలి ఇవ్వడానికి ఇస్మాయిల్ ఇబ్రాహిం సలాం తీసుకువెళ్ళారు కదా, వాళ్ళు ఇస్హాక్ అంటారు మేము ఇస్మాయిల్ అంటాం, తీసుకువెళ్ళారు కదా, తీసుకువెళ్ళేటప్పుడు ఆయన బలి ఇవ్వడానికి ప్రయత్నించాడు కానీ ఆయన బలి కాలేదు, ఎందుకంటే ఆయనలో పాపం ఉంది కాబట్టి ఆయన బలి కాలేదు. మరి ఎవరిలో పాపం లేదు, యేసుక్రీస్తులో పాపం లేదు, అందుకే ఆయన బలి ఇచ్చారు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఇసా అలైహి సలాంతో ఏమంటున్నారు, యేసుక్రీస్తుతో వాఉసానియ బిస్సలాతి వజ్జకాతి మాదుం తుహయ్యా, మీరు బ్రతికి ఉన్నన్నాళ్ళు కూడా నమాజ్ చేస్తూ ఉండండి, జకాత్ ఇస్తూ ఉండండి. నమాజ్ ఎవరు చేస్తారు, పాప పరిహారం కోసమే నమాజ్ చేస్తాం, నమాజ్ ఎందుకు, పాప పరిహార అర్థం. అల్లాహ్ సుబ్హాన తాలా ఖురాన్లో 11వ సూరా 114 అంటున్నాడు, అకీమిస్ సలాత లిదులుకిస్ శంషి అకీమిస్ సలాత అత్రాఫన్ నహారి వజుల్ఫ మినల్ లైల్ ఇన్నల్ హసనాతి యుజ్హిబ్న సయ్యాత్,
మీరు నమాజ్ చేస్తూ ఉండండి, ఉదయం మరియు సాయంత్రం సమయాలలో మరియు మధ్యాహ్న సమయంలో ప్రార్థన ఆరాధన నమాజ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ యొక్క మంచి పనులన్నీ కూడా మీ యొక్క చెడు పనులను పాపాలను చెరిపివేస్తూ ఉంటాయి. హజరత్ ఇసా అలైహిస్సలాం తన జీవితాంతం నమాజ్ చేసేవారు, అల్లాహతో క్షమాపణ వేడుకునేవారు. నమాజులు అంతా కూడా అల్లాహతో క్షమాపణే ఉంటుంది. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీ ఇంటి ముందు ఒక ఏటు ఉంటే అందులో రోజు వెళ్ళి 5 పూట్లు స్నానం చేస్తే మీ శరీరంపై ఏమైనా మలినం ఉంటుందా? ఉండదు. అలాగే నమాజ్ కూడా మీ పాపాన్ని చెరిపివేస్తుంది. హజరత్ ఇసా అలైహిస్సలాం కూడా నమాజ్ చేసేవారు. ఖురాన్ చెప్తుంది, 19వ సూరా తీసి చూసుకోండి, ఆయత్ నంబర్ 30 నుండి 38 వరకు చదవండి. సూరా మరియం. అల్లాహ్ సుబ్హానహు వతాలా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఖుర్బానీ చేయమన్నాడు తన కుమారుణ్ణి. ఇన్ని అరాఫిల్ మనామి అన్ని అస్బహు కఫన్జున్ మాజా తరా, కుమారా నిన్ను బలిస్తున్నట్టు కళ చూశాను. ఇద్దరు కూడా సిద్ధమైపోయారండి బలి కోసం. దాన్ని అల్లా ఏమన్నారు, ఇన్న హాదా లహు అల్ బలావుల్ ముబీన్, ఇది ఒక గొప్ప పరీక్ష ఇబ్రాహీం. పాప పరిహారం అన్నాడా? పాప పరిహారం కోసం బలిస్తారండి, తప్పు. పాప పరిహారం కోసం ఏం చెయ్యాలి? చాలా ఉన్నాయి చెప్పాలండి, చాలా ఉన్నాయి. ఒక ఆయత చూసుకోండి, 33వ సూరా 35వ ఆయత్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మీరు అల్లాహ్కు సమర్పించుకోండి, పరిపూర్ణంగా మీకు మీరు అల్లాహ్ను సమర్పించుకోండి. మీ అధికారం ఏది కూడా మీపై చల్లకూడదు. అల్లాహ్ ఎలా చెప్తారో నడుచుకోవాలి, అల్లాహ్ను సమర్పించుకోవడం. దానినే ముస్లిం అంటారు. సే ముస్లిం ఇయే కరబ్బో హజరత్ ఈసా అలైహిస్సలాం అని మాట అండి అరామిక్ భాషలో. ప్రతి ముస్లిం కూడా బోధకునే మాదిరిగా ఉండాలి, అంటే ప్రవక్తల మాదిరిగా ఉండాలి. సే ముస్లిం ఇయే కరబ్బో, ప్రతి ముస్లిం విధేయుడు బోధకుని మాదిరిగా ఉండాలి. ప్రవక్తలు అనుసరించాలి, ప్రవక్తని పూజించడం కాదు. ఫత్తకుల్లాహ వాతిఊన్, మీరు అల్లాహతో భయపడుతూ ఉండండి, అల్లాహను ఆరాధిస్తూ ఉండండి, నన్ను అనుసరిస్తూ ఉండండి అని అది ఈసా అలైహిస్సలాం అన్నారు. 3వ సూరా సూరా అలీ ఇమ్రాన్ 51. ఇక్కడ పాప పరిహారార్థము అల్లాహను పూర్తిగా తమకు తాము సమర్పించుకోవటం అనేది, ఇది పాపాల యొక్క పరిహారము. ఇన్నల్ ముస్లిమీన వల్ ముస్లిమాత్ వల్ మోమినీన వల్ మోమినాత్, అల్లాహ్ పట్ల నమ్మకము విశ్వాసము కలిగి ఉండటము పాప పరిహారం. వల్ ఖానితీన వల్ ఖానితాత్, అల్లాహ్ యొక్క విధేయతలో పూర్తిగా అణగారిపోయి ఉండటము, లోబడిపోవటము, ఇది పాప పరిహారం. వల్ ఖానితీన వల్ ఖానితాత్ వస్సాదికీన వస్సాదికాత్, సత్యం చెప్పటము, ఇది పాప పరిహారం. కూలు హౌలన్ సదీద యుస్లిహ్ లకుమ్ అమాలకుమ్ యక్ఫిర్ లకుమ్ దునూబకుమ్, మీరు పలికితే సత్యం చెప్పండి, తిన్నటి మాట చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, మంచి మాట చెప్పండి, మీ కర్మలు ఫలిస్తే మీ పాపాలు క్షమించబడతాయి. వస్సాదికిన వస్సాదికాదు, వస్సాబిరిన వస్సాబిరాదు, ఓర్పు సహనం వహించడంలో పాప పరిహారం ఉంది. ఓర్పు సహనం వహించడంలో వస్సాబిరిన సార్, ఇవన్నీ తీసేసి రక్తం రక్తం అంటారటండి, ఇవన్నీ తీసేశారు, ఇంత విలువైనవి. ఇంకా ఎన్నో ఉన్నాయండి, ఇలా చెప్పాలంటే 100 ఉంటాయి, ఇలా చెప్పాలి. వస్సాబిరిన వస్సాబిరాత్, ఓర్పు సహనం వహించడం, అది పాప పరిహారం. వల్ ఖాషిన వల్ ఖాషియాత్, అల్లాహ్ పట్ల భయభ్రాంతులు కలిగి ఉండటం, ఆయన శిక్షల పట్ల భయపడటము, ఆయన అవిధేయత పాల్పడటంలో భయపడటము, ఆయన అవిధేయతలు వెళ్ళటంలో భయపడటం ఆయనతో. దాన ధర్మాలు చేయటము, ఇవన్నీ తీసి రక్తం ఒకటి పెట్టేశారు, అది ఆ రక్తం చాలు మీ పాపాలని ఇవ్వదు. అది కూడా ఏ రక్తం, ఎవరిదో రక్తం తీసుకొచ్చి ఈయనకి పెట్టేశారు. ఆయన ఈసా అలైహిస్సలాం కూడా కాదు, పాపం ఈసా అలైహిస్సలాం పోని ఆయన శిలువపై ఎక్కాడు రక్తం ఇచ్చారంటే అది ఏదో, అది కూడా కాదు, ఎవరిదో రక్తము, ఆయన చనిపోతే ఆ రక్తం పట్టుకొని వీలు వేలాడతారు, ఆ రక్తం ఒకటే అని. ఇక్కడ చూస్తే ఏమన్నారు అల్లాహ్ సుబ్హానహు వతాలా, దాన ధర్మాలు చేయటం మీ పాప పరిహారం. వల్ ముతసద్దికీన వల్ ముసద్దికాత్, వస్సాయిమీన వస్సాయిమాత్, ఉపవాసం పాటించటము, అల్లాహ్ కొరకు ఆకలి దప్పికలతో ఉండటము, అల్లాహ్ కొరకు ఉపవాసం పాటించటము,
ఉమర్ ఫారూక్, అబూబక్కర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారితో ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, మీరు ఎవరైనా ఈరోజు రోజాతో ఉన్నారా? అబూబక్కర్ సిద్దిక్ అన్నా, యా రసూలుల్లా నేనున్నాను. ఈరోజు ఎవరైనా ఒక నిరుపేదవానికి భోజనం పెట్టారా? అనా యా రసూలుల్లా నేను. ఈరోజు ఎవరైనా ఒక వ్యాధిగ్రస్తుని పరామర్శించారా? అనా యా రసూలుల్లా అన్నారు. ఈరోజు ఎవరైనా చనిపోయినటువంటి ఒక వ్యక్తి జనాజాలో వెళ్ళారా? అనా యా రసూలుల్లా అన్నారు ఉమర్ అబూబక్కర్ సిద్దిక్ రజియల్లాహు. అబూబక్కర్ సిద్దిక్ రజియల్లాహు అన్నారు, చూడండి, స్వయంగా రోజా ఉంటూ ఉపవాసం ఉంటూ నిరుపేదవానికి తన భోజనం పెట్టారు. ఇవి పాప పరిహారం. రక్తం 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 అని గుర్తున్నారు ఏంటండి? యేసు రక్తమే, జయమో యేసు రక్తం. ఏంటి కేకలు? అసలు యేసు రక్తం ఏంటి? అసలు ఆయన సిలువ ఎక్కలేదండి, ఆయన ప్లేస్లో వేరే వారు ఎక్కారు. ఇవన్నీ కూడా చేయాలి, ఇవన్నీ చేస్తే మీ పాప పరిహారం అవుతుందండి. అల్లాహ్ ఖురాన్లో ఉంటున్నాను, వస్సా ఇమీనా వస్సా ఇమాన్ వల్ హాఫిజీన ఫురూజుహుమ్ వల్ హాఫిజాత్, మీ మర్మాలను కాపాడుకుంటు చూపు కూడా వ్యభిచరిస్తుంది, చెవి కూడా వ్యభిచరిస్తుంది, నోరు కూడా వ్యభిచరిస్తుంది. మీ మర్మాలు కాపాడుకోవటము, అక్రమ రీతిలో ఉపయోగించకుండా ధర్మసమ్మతంగా భార్యలతో కలవటం, అధర్మంగా ఎవరితో కలవకుండా. వలహాఫిజీన ఫురూజుహుమ్ వలహాఫిజాత్ వజ్జాకిరీన అల్లాహ కతీరన వజ్జాకిరాత్, ఎక్కువగా అల్లాహ్ సుబ్హాను వతాలాను ధ్యానించటము, స్మరించటము. ఇవన్నీ తీసేసి రక్తం పెట్టేశారు, చాప్టర్ క్లోజ్. ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. అద్దల్లాహు లహుమ్ మగ్ఫిరతున్ వాజిరన అజీమ, అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు ఇటువంటి వారికి పాప క్షమాపణ ఉందని, ఇటువంటి వారికి పాప క్షమాపణ ఉంది, మరియు గొప్ప సక్సెస్ రక్షణ ఉంది, వీళ్ళకి స్వర్గం ఉంది, అజ్రన్ అజీమ. అలాగే సూర ఫుర్ఖాన్ చూసుకుంటే సూర నంబర్ 25 ఆయత్ నంబర్ 68, 69, 70, والذين لا يدعون مع الله اله اخر ولا يقتلون النفس التي حرم الله الا بالحق ولا يزنون ومن يفعل ذلك يلقى عذابا يضاعف له العذاب يوم القيامه ويخلد فيه مهانا الا من تاب وامن وعمل عملا صالحا فاولئك يبدل الله سيئات ما صنعوا وكان الله غفورا رحيما. 68, 69, 71 నాలుగు ఆయతులండి. ఎవరైతే అల్లాహతో పాటు వేరే వారిని పిలవరు, అల్లాహతో పాటు వేరే వారిని ఆరాధించరు, దైవములు ముగ్గురు అనరు, అనేక మంది ఉన్నారనరు, ఒకే ఒక అల్లాహను ఆరాధిస్తూ ఉంటారు. వల్లదీన లా యదూన మా అల్లా ఇలాహన ఆఖర్ వలా యక్తులున నఫ్సల్లతి హర్రమల్లా ఇల్లా బిల్ హక్, అన్యాయంగా అక్రమంగా ఎవరిని కూడా ఎవరైతే చంపరో, అంటే ఎవరిని చంపటం కూడా మహాపాపం, అలా చంపరు. రెండవది, అల్లాతో పాటు ఎవరిని భాగస్వాములుగా చేయరు, ఎవరిని కూడా అధర్మంగా అన్యాయంగా చంపరు. వలా యజ్నూన్, ఎవరిని కూడా ఎవరితో కూడా వ్యభిచరించరు. వలా యజ్నూన్, ఎన్నటికి కూడా ఎప్పుడు కూడా వ్యభిచరించరు. వమయ్యఫల్ జాలికే ఎల్ ఖాసామా, ఎవరైతే ఇటువంటి కార్యాలు చేస్తారో వారు మహాపాపంలో పడిపోయారు. యుజాఫ్ లౌన్ అజాబ్ యోమల్ ఖియామ, తీర్పు దినం నాడు వారికి కఠినాది కఠినమైన కఠోరమైన శిక్షలు ఉన్నాయి. వయఖ్లుదు ఫీహి ముహానా, అందులో వారు శాశ్వతంగా ఉంటారు. ఇల్లా మన్ తాబా, ఆ ఎవరైతే ఇక్కడ పశ్చాత్తాపం పొందుతారు, క్షమాపణ వేడుకుంటారు, చేసిన పాపాన్ని ఒప్పుకొని కన్నీరుతో ఆయన్ని క్షమాపణ వేడుకుంటారు, వారిని క్షమిస్తారండి. రక్తం ఏంటండి? ఈ రక్తాన్ని ఎక్కడ నుండి తీసుకొచ్చారు? పశ్చాత్తాపం, తాబా వామన, మరియు విశ్వాసం. మనం గత ఆయతలో కూడా విన్నాం విశ్వాసం. వామిల అమలన్ సాలిహ, సదాచరణ, సదాచరణకు ఒక పెద్ద లిస్ట్ ఉంది. అవన్నీ చేస్తూ ఉంటారు, వారి పాపాలు ఏమైపోతుంటాయి? పుణ్యాలు మారిపోతూ ఉంటాయి. అల్లాహు అక్బర్. పాపాలు కడగటం కాదు, పాపాలు తుడిచేసి పారేయడం కాదు. ఏమండి, రాళ్ళన్నీ తీసుకెళ్ళి బయటపడేయండి అంటూ వేరు, ఈ రాళ్ళన్నీ రత్నాలుగా చేసేయండి అంటూ వేరు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హాను వతాలా ఈ ఉమ్మత్కి ఇచ్చినటువంటి గొప్ప ఆపర్చునిటీ, గొప్ప అవకాశం, సదవకాశం ఏంటంటే మీ పాపాలను పుణ్యాల్లో అల్లా మారుస్తాడు. అల్లాహు అక్బర్. మీరు కూడబెట్టుకున్నటువంటి రాళ్ళు, రాళ్ళన్నింటినీ రత్నాల్లో మారుస్తాడు. ఫౌలాయిక యుబద్దిలుల్లాహు సయ్యాతి మా సనాత్ వకానల్లాహు గఫూరు రహీమ, నిస్సందేహంగా అల్లాహ్ సుబ్హాను వతాలా క్షమించువాడు మరియు కరుణించువాడు. ఆ తర్వాత ఆయన అంటున్నారు 71లో,
ومن تاب وعمل الصالحين فانه يتوب الى الله متابا ఎవరైతే అల్లా సుబ్హాన వ తాలా వైపు మరలుతారో క్షమాపణ కొరకు మరియు సదాచరణ చేస్తూ ఉంటారు యతూబు ఇలల్లాహి మతావ నిత్యము వారు అల్లా సుబ్హాన వ తాలా వైపు పశ్చాత్తాపంతోనే మరలుతూ ఉన్నారు కాబట్టి వారి గత పాపాలన్నీ కూడా పుణ్యాల్లో మార్చివేయబడతాయి ఎంత గొప్ప అవకాశం అల్లా సుబ్హాన వ తాలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్కి ఇచ్చాడు రక్తం ఏంటండి మాట్లాడితే రక్తం అంటారు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి హజరత్ ఈసా అలై సలాం ఏనాడు కూడా తన జీవితంలో హజరత్ ఈసా అలై సలాం ఏనాడు కూడా నేను సాక్షాత్తు అల్లాహ్ను అనలేదు నేను అల్లాహ్ యొక్క దాసుడిని అన్నాడు ఆయన పుట్టి పుట్టగానే మాట్లాడాడు తెలుసా క్రైస్తవ సోదరులు పాపం ఏమంటారంటే ఆయన 33 సంవత్సరాల వయసులో కానా అనే ప్రదేశంలో ఒక విందు అవుతుంటే ఆ విందులో నీళ్లను ద్రాక్ష వైన్ గ్రేప్ వైన్ గా మార్చాడు ద్రాక్ష సారాయిగా మార్చారు అని వారు అంటారు ఇది ఒక గొప్ప అద్భుతమని లేదు ఖురాన్ లో ఏమంటారంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయన పుట్టి పుట్టగానే అల్లా మాట్లాడే శక్తి సామర్థ్యాన్ని ఇచ్చాడు ఇది ఖురాన్ లో ఉంది 19వ సూరా తీసుకొని చూడండి 19వ సూరా 16వ ఆయత్ నుండి అలా చదువుకుంటూ వెళ్ళండి 30వ ఆయత్ వచ్చేసరికి ఆయన మాట్లాడేది వస్తుంది ఎందుకంటే ఆ ప్రజలు అడుగుతారు ఏంటి మరి అమ్మ ఇటువంటి పాపం చేశావు ఇలా చేశావు అని ఆయన్ని అడుగుతుంటే నన్నే అడగండి ఈరోజు అద్భుతం చూస్తుంది మీరు అసలు నా యొక్క మొత్తం సత్యము నేను సత్యవతిని నా సత్యం యొక్క నా గుణాల్ని నా కొడుకే చెప్తాడు ఆ కొడుకుని అడగండి అదేంటి తొట్టులో ఉండే ఉయ్యాల్లో ఉండే అబ్బాయితో మేము మాట్లాడమ్మా كيف نكلم من كان في المهدي صبيا قال اني عبد الله اتاني الكتاب وجعلني نبيا వెంటనే ఆయన మాట్లాడాడు ఆయన అందుకున్నాడు అందుకొని తల్లి వైపు నుండి ఆయన సమాధానం ఇస్తున్నాడు మీరు నా తల్లిని అడుగుతారా నా తల్లిని ఇలా కించపరుస్తారా వినండి నేను చెప్తాను నేను అల్లాహ్ యొక్క దాసుడిని అరే ఉయ్యాల్లో ఉండే ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు ఆతాని అల్ కితాబ్ వజాలని నబియ అల్లా నాకు గ్రంథం ఇచ్చాడు ప్రవక్తలలో చేర్చుకున్నాడు ఉయ్యాల్లో నుంచి ఒడిలో నుంచి తొట్టిలో నుంచి 40 రోజుల వయసులో ఇబ్ని అబ్బాస్ రదియల్లా అని అంటున్నారు 40 రోజుల వయసులో ఆ అబ్బాయి మాట్లాడాడు హజరత్ ఈసా అలై సలాం ఇది ఖురాన్ లో ఉందండి మీరేంటండి వైన్ చేశాడు గ్రేప్ చేశాడు ఆయన నీళ్లను అక్కడ ఎన్నో పీపాలు నీళ్లు దింపమన్నాడు నింపిన తర్వాత ఆ పీపాలన్నీ కూడా ఆయన గ్రేప్ వైన్ చేశాడు త్రాగే వాళ్ళు ఏమన్నారు ముందు తాగింది అంతగా బాగోలేదు కానీ ఇప్పుడు తాగింది మంచి బాగా కిక్కిస్తుంది బాగా ఉంది అంటున్నారు నౌసుబిల్లా అల్లా క్షమించుగాక ఇటువంటి మాటలు ప్రవక్తలపై పలుకుతున్నారు ఇటువంటి మాటలు మహాప్రవక్త హజరత్ ఈసా అలై సలాం అంత గొప్పటి ప్రవక్త ఆయన చేసినటువంటి అద్భుతాలు నీళ్ళని వైన్ చేయటమా అది ఏదైనా అద్భుతమా అద్భుతం ఆయన చిన్నప్పుడు పసితనంలోని అల్లాహ్తో మాట్లాడటం అల్లాహ్ యొక్క దాసులతో మాట్లాడటం అల్లాహ్ సుబ్హానహు వతాలా అద్భుతంతో మాట్లాడటం ఖాల ఇన్ని అబ్దుల్లా నేను అల్లాహ్ యొక్క దాసుడిని ఆతానియల్ కితాబ్ అల్లా నాకు గ్రంథం ఇచ్చాడు ఇంజీల్ అని గ్రంథం తౌరాత్ జ్ఞానం ఇచ్చాడు వజాలని నబియా నన్ను అల్లా ప్రవక్తల్లో చేర్చుకున్నాడు బాల్యంలోనే ఆయన మాట్లాడారు కాబట్టి నేను ఎప్పుడు కూడా నేను అల్లాహని అని చెప్పలేదండి నేను అల్లాహకి కొడుకును అని కూడా చెప్పలేదు నేను అల్లాహకి కొడుకును అని ఆయన అనుంటే సరేని ఒప్పుకోవచ్చు ఆయన ఎప్పుడు అనలేని ఎందుకు ఆయనపై అపండి తర్వాత ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు నేనేమో ఇక్కడ బలవటానికి వచ్చాను అని ఎప్పుడు కూడా చెప్పలేదు నాకు ఇది వద్దేనన్నాడు ఆయన అల్లా దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు ఈ పాత్ర వద్దు నా నుండి తప్పించు అన్నాడు అటువంటి ఆ దుస్థితి నుండి నన్ను కాపాడున్నాడు అల్లా సుబ్హానహు వతాలా ఆయన లేపుకున్నాడు అలాంటిది ఆయనపై ఒక అభాండ అల్లాపై కూడా బాండ హజరత్ ఈసా అలై సలాంపై ఆ బాండ చూడండి ఎవరికైనా ఎవరితోనైనా మేలుగా మసలుకున్నారా లేదు అక్కడ అల్లాహ్ను కూడా కించపరుస్తున్నారు సృష్టికర్త అయిన దైవాన్ని ఆయనేమో యేసు రూపంలో వచ్చాడని ఇక్కడ హజరత్ ఈసా అలై సలాంను కూడా కించపరుస్తున్నారు ఆయన శిలువపై ఎక్కాడని ఆయన ఎక్కడ ఎక్కారు ఆయన లేపుకున్నారు అల్లా సుబ్హానహు వతాలా మూడోది ఆయన పరిశుద్ధాత్మ ఇక్కడ తిరుగుతున్నాడు అన్నారు ఇవన్నీ కూడా ఆయన అల్లాహ్పై అసత్యాలు ప్రవక్తలపై అసత్యాలు
అల్లా సుబ్హాను తాలా అందుకే ఖురాన్ని పంపించాడు. ముహైమినన్ అలైహి, ఈ గ్రంథము వారి యొక్క గౌరవ మర్యాదల్ని కాపాడేది. ఐదో సూరా సూరా మాయిదా ఆయత్ నంబర్ 48లో అల్లా సుబ్హాను తాలా ముహైమినన్ అలైహి, వారందరి గౌరవ మర్యాదల్ని కాపాడే గ్రంథం. అల్లాహ్ యొక్క గౌరవ మర్యాదలను, ప్రవక్తల గౌరవ మర్యాదలను, దైవ దూతల గౌరవ మర్యాదలను కాపాడే గ్రంథం, గ్రంథాలను కాపాడే గ్రంథం, సంరక్షించి అందులో కల్పితాలన్నీ వేరు చేసి స్పష్టమైన తెలియపరిచిన ఖురాన్ గీటు రాయగల అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ని పంపించాడు. ఆలోచించండి సోదరులారా, పరిశీలించండి, ఖురాన్ ఒకసారి చదవండి, చూడండి. అల్లాహ్పై అబద్ధాలు ఆడటం మాని పాప పరిహారానికి అన్ని మంచి పనులు. ఇన్నల హసనాతి యుజ్హిబ్న సయ్యాత్, మీ మంచి పనులే మీ చెడుని చెరిపివేస్తుంది. రక్తం కాదు, రక్తం రక్తం అంటారేంటి, ఇస్లాంలో కూడా ఏమి రక్తానికి వాల్యూ లేదు. కావాలంటే మీరు చూపించండి నాకు మీ ధన ప్రాణాలతో. అల్లా సుబ్హాను తాలా మార్గంలో ఒకవేళ మీరు చనిపోతే మీ పాపాలు పరిహారం అవుతాయని 61వ సూరా అల్లా సుబ్హాను తాలా 9:10 ఆయతలో చెప్తున్నాను. యా అయ్యల్లదీన ఆమను హల్ అదుల్లుకుమ్ అలా తిజారతిన్ తుంజీకుమ్ మిన్ అజాబిన్ అలీమ్ తుమినూన బిల్లాహి వ రసూలి వ తుజాహిదూన ఫీ సబీలిల్లాహి బి అమ్వాలికుమ్ వ అన్ఫుసికుమ్ జాలికుమ్ ఖైర్ లకుమ్ ఇన్ కుంతుమ్ తాలమున్ యగ్ఫిర్ లకుమ్ దునూబకుమ్ వ యుదఖిలుకుమ్ జన్నాతిన్ తజ్రి మిన్ తహ్తిహల్ అన్హార్ ومساكن طيبة في جنات عدن ذلك هو الفوز العظيم وہ విశ్వసించిన ప్రజలారా మీకు ఒక వ్యాపారం చెప్పను అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా, అది మీ పాపాలను క్షమించి చెరిపివేస్తుంది, కఠినాది కఠినమైన శిక్ష నుండి మిమ్మల్ని రక్షిస్తుంది, అంటే మీకు రక్షణ కల్పిస్తుంది. తుంజీకు మీ నజాబిన్ అలీమ్ తుమినూన బిల్లాహి, మీరు అల్లాహ్ను విశ్వసించండి, ఓ రసూలి మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తను విశ్వసించండి, వతుజాయిదున ఫీ సబీలిల్లాహి బి అమ్వాలికుమ్ అన్ఫుసికుమ్ మీ ధన ప్రాణాలతో అల్లాహ్ యొక్క మార్గములో మీరు కృషి చేయండి, శ్రమ చేయండి, పోరాడండి, మీ ధన ప్రాణాలతో మీ ధనాన్ని పూర్తిగా అర్పించేయండి, మీ ప్రాణాలని అర్పించేయండి ఆయన మార్గంలో, అప్పుడేమవుతుంది, వతుజాయిదున ఫీ సబీలిల్లాహి బి అమ్వాలికుమ్ అన్ఫుసికుమ్ జాలికుమ్ ఖైర్లకుమ్ ఇన్ కుంతుమ్ తాలమూన్ మీకు తెలిసి ఉంటే ఇది మీకు మేలు, యగ్ఫిర్ లకుమ్ ఇన్ దునూబికుమ్ మీ పాపాలన్నీ క్షమించబడతాయి, మీ పాపాలకు పరిహారం అయిపోతుంది. మీ ప్రాణం రక్తం కాదు, మీ ప్రాణము రక్తం కాదు, రక్తాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నారు, మీ ప్రాణాన్ని, ఎవరిదో ప్రాణం కాదు, ఎవరిదో రక్తం కాదు, మీ ప్రాణం, మీ ధనము, మీ సంపాదన. వయోదుఖులకు జన్నాతిన్ తజ్రి, అప్పుడు మీకు రక్షణ దొరుకుతుంది, మీరు స్వర్గంలో ప్రవేశిస్తారు. అల్లా సుబ్హానహు తాలాతో దువా చేస్తున్నాను, ముగిస్తున్నా. అల్లా సుబ్హానహు తాలా పాప పరిహారార్థం మంచి పనులు, సదాచరణ, మంచి కార్యాలు చేసే భాగ్యం అల్లా సుబ్హాను తాలా అందరికీ ప్రసాదించుగాక. పాప పరిహారార్థమై అల్లాహ్ను విశ్వసించే భాగ్యం ప్రసాదించుగాక. పాప పరిహారార్థమై అల్లాహ్ ముందు పశ్చాత్తాపం తౌబా చేసుకునే భాగ్యం ప్రసాదించుగాక. పాప పరిహారార్థం వయస్తగ్ఫిరూన బిల్ అస్హార్, సహరీ సమయంలో ఉదయం కాక ఉషోదయానికి ముందు అందరూ మంచిగా నిద్రలో ఉంటుండగా కన్నీరుతో అల్లాహతో క్షమాపణ వేడుకునే భాగ్యం అల్లా ప్రసాదించుగాక. పాప పరిహారాన్ని సదాచరణే, పాప పరిహారాన్ని రక్తం కాదు సోదరుల, మోసపోకండి. దేవి దేవతలకి రక్తం పాపుతారు, రక్తము రక్తము అని గెలుతున్నారండి. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నకంత సమీయుల్ అలీమ్ వతుబలేన ఇన్నకంత తవ్వాబ్ రహీమ్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.